హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి. మరి ఈ వీడియోలో మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి. సో మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఒక ఆర్డర్లో ఒక చిన్న లాజిక్ ద్వారా ప్రిపేర్ అయితే ఎటువంటి మ్యాథ్స్ అయినా కానీ మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు. సో ఎస్సీటీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, ఏదో డిఎస్సీ ఆర్ టెట్కమ్ టీఆర్టీ ఏదైనా రానివ్వండి. మరి మ్యాథ్స్ లో మీరు ఏ విధంగా స్కోర్ సాధించాలి, చిన్న మోటివేషనల్ వీడియో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము. మరి ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి డిఎస్సీ ఆర్ టెట్కమ్ టీఆర్టీ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ ఒక షెడ్యూల్ ప్రకారము. సో బ్యాచ్ అయితే నిన్ననే క్రియేట్ చేసాం గ్రూప్ అయితే. సో 4వ తేదీ షెడ్యూల్ అనగా రేపు డే 1 షెడ్యూల్ ఉంటుంది. గ్రూప్ క్రియేట్ చేసి మీకు షెడ్యూల్స్ కూడా సెండ్ చేశాను గ్రూప్ లో అయితే. బట్ డే 1 షెడ్యూల్ 4వ తేదీ ఇచ్చేసి దాని యొక్క ఎగ్జామ్ 5వ తేదీ ఇచ్చాము. అంటే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబట్టి మీరు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా జాయిన్ కాగలరు. అంటే మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క సబ్ టాపిక్స్ ఏంటి, వాటి యొక్క క్లాసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే రోజు ఎగ్జామ్ రాయాలా, అదే రోజు క్లాస్ వినాలా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341-949272 కంప్లీట్ డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. లాంగ్ టర్మ్ బ్యాచ్ వచ్చేసరికి కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇన్ కేసు డైరెక్ట్ గా అమౌంట్ పే చేసుకోవాలి అనుకుంటే 8074-177-322 పి లక్ష్మీదేవి ఈ నెంబర్ కి పే చేసి నా నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపేయగలరు ఫ్రెండ్స్. 8074-177-322 ఇది ఫోన్ పే నెంబర్. ఈ నెంబర్ కి పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే గ్రూప్ లో యాడ్ చేసి మీకు షెడ్యూల్స్ సెండ్ చేస్తాం. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. 4వ తేదీ నవంబర్ 4వ తేదీ నుంచి అయితే బ్యాచ్ ప్రారంభం. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఒక్కసారి మోటివేషనల్ వీడియో అబ్జర్వ్ చేస్తే అసలు మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే, ఫస్ట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏదైనా నెగిటివ్ భయం ఉంటే ఆ భయాన్ని తొలగించుకోండి. ఫస్ట్ చాలా మంది విద్యార్థులు నాకు మ్యాథ్స్ అంటే భయము, నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక అపోహలో ఉంటారు. అది కేవలము మీ కల్పితం మాత్రమే ఫ్రెండ్స్. మ్యాథ్స్ అంటే కష్టమైతే కాదు, మీరు ఆల్రెడీ మీ మైండ్ లో ఒకటి నెగిటివ్ స్టోర్ అయిపోయింది, నాకు మ్యాథ్స్ అంటే భయము అనేటువంటి మీరు అపోహలో ఉన్నారు కాబట్టి మీకు 2+2 ఎంత అని అడిగినా కానీ 5 అనేటువంటి ఆన్సర్ లేక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అది కేవలం భయం వల్ల వచ్చింది మాత్రమే. సో ఫస్ట్ మీరు ఆ భయాన్ని తొలగించుకోండి. ఒక మ్యాథ్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు పలాని సబ్జెక్ట్ లో స్కోర్ చేయలేకపోతున్నారు అంటే, పలాని సబ్జెక్ట్ చదవలేకపోతున్నారు అంటే, అది ఫస్ట్ మీలో ఉండేటువంటి ఫియర్, మీలో ఉండేటువంటి భయమే మిమ్మల్ని ఎనికినట్టేస్తుంది. సో ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో అప్పుడు నువ్వు 100% అయితే సక్సెస్ సాధించగలవు. సో ఫస్ట్ మీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ ని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో 100% లో 50% నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. సో ఫస్ట్ ఈవెన్ డిఎస్సీ మొత్తం ప్రిపరేషన్ లో అయినా కానివ్వండి, నేను జాబ్ తెచ్చుకోగలనా, అసలు పోస్ట్ ఉంటాయా, నోటిఫికేషన్ ఉంటుందా, అసలు నేను ప్రిపేర్ కాగలనా, నేను సక్సెస్ కాగలనా, మా డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉంటాయా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే పక్కన పెట్టేసి నువ్వు ప్రిపరేషన్ కొనసాగిస్తావో అప్పుడు 50% నువ్వు సక్సెస్ అయినట్టే. అది 100% వాస్తవము. అంటే ఫస్ట్ నీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ అన్ని తొలగించు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సిలబస్ పైన అవగాహన పెంచుకుంటే ఆల్మోస్ట్ 10% సక్సెస్ అయినట్టే. సిలబస్ పైన అవగాహన పెంచుకోవాలి. అంటే ఏదంటే చదవడం వల్ల ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఎస్జిటి వరకు ఎంతవరకు స్టాండర్డ్ లో చదవాలి అని తెలిస్తే చాలు. సో ఎస్జిటికి మనం ఏం చదవాలి, ఒకవేళ సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి బుక్స్ మనం ఏవి ఫాలో కావాలి అనేది పర్ఫెక్ట్ గా తెలిస్తే అక్కడికి కూడా నువ్వు ఒక స్టెప్ ముందు వేసినట్టు. సో ఇవన్నీ తెలియకుండా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సరైన ప్రణాళిక, సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి టైం మేనేజ్మెంట్ నెక్స్ట్ స్టెప్ లో ఉండాల్సింది. అంటే అర్థమేంటి, నువ్వు ఏ విధంగా చదువుతున్నావు, ఇప్పుడు నేను చెప్పేది అదే, అసలు నువ్వు ఏ విధంగా చదువుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చదువుతున్నావు అనుకో, మ్యాథ్స్ లో 2 లెవెల్స్ ఉన్నాయి. మ్యాథ్స్ లో 2 లెవెల్స్, ఎక్స్పెషల్ మ్యాథ్స్ అనే కాదు, ఈవెన్ సైన్స్ సోషల్ కూడా కావచ్చు. ఒకవేళ మ్యాథ్స్ లో 2 లెవెల్స్ ఏంటి అంటే, చాలా మంది 2 లెవెల్స్ ఏంటి అంటే, ఒకటి క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రెండవది టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీటీ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మొత్తం పరంగా నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ,
మెన్సురేషన్, క్షేత్రమితి, ఆల్జీబ్రా, బీజగణితము. ఓకేనా? నెక్స్ట్ ఇలా మనకు టాపిక్స్ ఉన్నాయి చూడండి, సాంఖ్యక శాస్త్రము, స్టాటిస్టిక్స్, ఇలా మొత్తం అర్థమాటిక్, ఓకేనా, అంకగణితము, ఇలా మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు, కొందరు క్లాస్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. క్లాస్ వైజ్ గా ప్రిపేర్ కావడం అంటే అర్థం ఏంటి? థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఇలా క్లాస్ వైజ్, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరైతే, టాపిక్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు. ఓకేనా? మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఎలా ప్రిపేర్ అవుతున్నా కానీ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ మీ దగ్గర ఉండాలి. ఇన్ కేస్ మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, టెక్స్ట్ బుక్స్ అన్ని పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ లో లెసన్స్ ఉంటాయి కదా, ఆ లెసన్ అనేది అది ఏ టాపిక్ కు సంబంధించింది అనేది ముందే రాసుకోవాలి. ముందే రాసుకున్న తర్వాత మాత్రమే ఆ టాపిక్ లోకి వెళ్ళాము, ఆ టాపిక్ వైజ్ గా చదువుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ క్షేత్రమితి తీసుకున్నాము, క్షేత్రమితిలో వచ్చేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? త్రిభుజాలు అనే టాపిక్ ఉంటుంది, త్రిభుజాలు అనే టాపిక్ పక్కా ఉంటుంది. నెక్స్ట్ వృత్తాలు అనే టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ చతుర్భుజాలు ఉంటుంది, చతుర్భుజాల్లో చతురస్రం ఉంటుంది, దీర్ఘ చతురస్రము, సమలంబ చతుర్భుజము, ఓకేనా, సమచతుర్భుజము, ఐ మీన్ రాంబస్, ట్రెపీజియము, ఘనము, దీర్ఘ ఘనము, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని సో టెక్స్ట్ బుక్ ఏ లెసన్ లో ఏ టాపిక్ కవర్ చేశారు అని ప్రతిదీ కవర్ చేసుకుంటూ ఆ టాపిక్ ను క్లియర్ గా రాసుకోండి. మొత్తము క్షేత్రమితికి సంబంధించినటువంటి నోట్స్ ఒకటి, ఇది టాపిక్ వైజ్ అయితే. క్లాస్ వైజ్ అనుకోండి, థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఏంటి? సో బేసిక్స్ క్షుణ్ణంగా చదవండి, ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోండి. చాలా మంది నేను క్యాలిక్యులేషన్స్ చేయలేకపోతున్నావు అంటున్నాం, క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నాము అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు. క్యాలిక్యులేషన్స్ పెద్ద బ్రహ్మవిద్యం కాదు. సో నేను ఎప్పుడో 10th లో చదివాను, నేను ఎప్పుడో 8th లో చదివాను, చిన్నప్పుడు చదివాను, ఎప్పుడైనా చదివారు కదా. సో ఎప్పుడో చదివింది మనకి ఇప్పుడు గుర్తుండటం లేదు అనేది కాదు. సో మ్యాథ్స్ అనేది క్యాలిక్యులేషన్, నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి క్యాలిక్యులేషన్స్ ఏ మనము. ఈవెన్ ప్రెసెంట్ అయితే 12 sevens ఎంత అన్నా కానీ మనము డైరెక్ట్ గా 12 sevens చెప్పడం లేదు. 7 2 14, 7 1 7 + 1 8, 84 ఇలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. సో ఇలా క్యాలిక్యులేట్ అంటే నిత్య జీవితంలో ఉపయోగించేదే క్యాలిక్యులేషన్ అనేది. సో అది పెద్ద కష్టమైతే కాదు. సో ఇష్టంతో చదువు, 100% అయితే నువ్వు సక్సెస్ అయితే అవుతావు. అంటే ఫస్ట్ మ్యాథ్స్ పరంగా నువ్వు లెసన్ వైజ్ గా చదువుతున్నావా, టాపిక్ వైజ్ చదువుతున్నావా అని యువర్ ఒపీనియన్, ఓకేనా, నీ ఒపీనియన్. సో క్లాస్ వైజ్ చదివామనుకోండి, థర్డ్ క్లాస్ తీసుకోండి, క్షుణ్ణంగా ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ బేసిక్స్ ఏంటి, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లాన్ని క్షుణ్ణంగా సో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో చేయండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేమంటే మీరేం నోట్స్ నీట్ గా రాసుకోవాల్సిన అవసరం లా, గుండ్రంగా మంచి హ్యాండ్ రైటింగ్ తో రాయాల్సిన అవసరం లా, నీకు అర్థమైతే చాలు. కాంపిటేటివ్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు చేసేటువంటి మొదటి స్టెప్ కూడా ఇదే. మొదటి స్టెప్ చాలా వరకు తప్పు చేసేది ఒకటి ఏంటి అంటే నీట్ గా రాయడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. నీట్ గా రాయమని ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, నీకు అర్థమయ్యేటట్టు ప్రతి పాయింట్ కవర్ అయ్యేటట్టు రాసుకోండి అని చెప్తారు. సో నీట్ గా రాసి నీ హ్యాండ్ రైటింగ్ ఏమో అక్కడ మార్క్స్ వేయరు. సో నువ్వు రాసినది ఏదైనా కానీ నీకు అర్థమయ్యేటట్టుగా, ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యేటట్టుగా, టైం తక్కువ టైంలో నువ్వు ఎక్కువ పాయింట్స్ రాసుకునేటట్టుగా నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాని సమయం వృధా చేస్తూ బార్డర్లు, మార్జిన్లు, మంచి హ్యాండ్ రైటింగ్ ఇవంతా టైం వేస్ట్ చేసుకోవడానికే. సో నీట్గా రాసుకోండి, బట్ మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ డేటా గ్యాదర్ చేసుకుంటూ ఎక్కువ ప్రిపరేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. అంటే టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్, డిఎస్సీ ప్రిపరేషన్ అంటే ఎక్కడి నుంచి ఏపీట్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏపీట్ వస్తుందో తెలియదు. ఈవెన్ బేసిక్ కాన్సెప్ట్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి, ఏ బిట్ మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు సమయం ఉంది, సమయం ఉంది, సో మంచి సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని అయితే నువ్వు అసలు వృధా అయితే చేసుకోవద్దు. 100% ఒక ప్రణాళిక ప్రకారము టెక్స్ట్ బుక్ వైజ్ గా క్లియర్ గా ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేసేటట్టుగా అలవాటు చేసుకో. 100% అయితే నువ్వు సక్సెస్ అయితే అవుతావు. ఫస్ట్ అర్థం చేసుకో మ్యాథ్స్ ని, 100% అయితే అక్కడే సక్సెస్ అవుతావు. ఇది ఒక చిన్న లాజిక్ ఫాలో అయితే చాలు, 100% అయితే మీరు మ్యాథ్స్ లో అయితే సక్సెస్ అయితే సాధించగలరు. ఈవెన్ మిగతా సబ్జెక్టులు కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోండి, ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్న తర్వాతనే ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళండి. సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ వెళ్ళాము అనుకోండి, అది అక్కడ మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది, మీ మైండ్ లోకి అంత త్వరగా రీచ్ కాదు. ఇదైతే 100% అయితే వాస్తవము. సో ఫస్ట్ చదివేది ఏదైనా కానివ్వండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే చదవడానికి అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాథ్స్ 100% టెక్స్ట్ బుక్ వైజ్ గా నీట్ గా బేసిక్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ రండి. సో సొల్యూషన్స్ మీకు రాకపోతే మనం ఆల్రెడీ
వీడియోస్ రూపంలో కూడా మ్యాథ్స్ ఇస్తున్నాము. ఓన్లీ మ్యాథ్స్ కావాలనుకుంటే 450 పేజెస్ ఉంటే చాలు, మీకు కంప్లీట్ లెసన్ వైజ్ గా మీకు మ్యాథ్స్ వీడియోస్ అన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇది ఒక మంచి సమయము, మీకు ప్రిపరేషన్ కి ఇది ఒక మంచి సమయం కాబట్టి ఇప్పుడే మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో విల్లింగ్ ఉంటే జాయిన్ అవ్వండి. పక్కా వీడియోస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, మంచి షెడ్యూల్ ఉంటుంది, మీరు 100% అయితే సక్సెస్ కాగలరు. మీ ప్రిపరేషన్ కి మన షెడ్యూల్ తోడైతే 100% అయితే సక్సెస్ కాగలరు. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. టైం అయితే అసలు అయితే వేస్ట్ అయితే చేసుకోవద్దు.